కాకినాడలోని అపోలో ఫార్మసీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు కాకినాడ భానుగుడి సెంటర్లోని అపోలో మెడికల్ షాప్ నుంచి కొనుగోలు చేసిన విటమిన్ సి టాబ్లెట్స్ రంగుమారి నల్లగా అయిపోయాయి. దీనిపై ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫార్మసీలోని మందులను తనిఖీ చేశారు. చెడిపోయిన టాబ్లెట్స్ విక్రయించడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేనట్లుగా గుర్తించే అపోలో నోటీసులు జారీ చేశారు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం విటమిన్ టాబ్లెట్స్ వినియోగం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో మెడికల్ షాపులలో చెడిపోయిన మందులు విక్రయిస్తున్నట్లుగా తెలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ అధికారులు హెచ్చరించారు.